అనంతపూర్ జిల్లా రాప్తాడు నియోజకవర్గం. ప్రకాష్ రెడ్డి మీ నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి తిరుగులేదు అని వైసీపీ వాళ్ళు బాగా ప్రచారం చేస్తారు. ఈసారి ఎలా ఉండబోతుంది మీ నియోజకవర్గం? వైసీపీ వాళ్ళు రాప్తాడు నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఈ రోజు ఉన్నటువంటి ప్రకాష్ రెడ్డి గారు 2019 కి ముందు దొంగ ఓట్లు ఎక్కించుకొని 25,000 ఓట్లను దొంగ ఓట్లు ఎక్కించుకొని గెలిచాడే తప్ప ప్రజల మద్దతునో ప్రజల బాగా చేశారో చేస్తారని గాని అతను గెలిపించలేదు. ఆనాడు ఉన్నటువంటి మాజీ మంత్రి వర్యులు పరిటాల సునీతమ్మ గారు ఎనలేని అభివృద్ధి చేశారు రాప్తాడు నియోజకవర్గానికి. దాదాపు 800 కోట్లకు పైగా పేరూరు డ్యాంకి నీళ్లు అందించడం కానీ ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి చెరువులన్నిటికీ నీళ్లు అందించారు, సిసి రోడ్లు వేశారు, ఎస్సీ కాలనీలకి ఒక పూర్వ వైభవాన్ని తీసుకొచ్చారు సునీతమ్మ గారు. ఈరోజు ఫేక్ ప్రచారం, ఈ వైసీపీ ప్రభుత్వం అనేదే ఒక ఫేక్. వీళ్ళు ఫేక్ ప్రచారంతో సోషల్ మీడియాలో ఫేక్ ఫోటోలు పెట్టుకొని ఫేక్ను తొందరగా ప్రజల్లోకి తీసుకెళ్తాము, దీని ద్వారానే గెలుస్తాము అనుకుని ఈరోజు ప్రకాష్ రెడ్డి అనుకుంటున్నారు. ఈరోజు ప్రకాష్ రెడ్డి ఒక ఎమ్మెల్యే కాదు, వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కానీ ఈరోజు ఎమ్మెల్యేలుగా చలామణి అవుతున్నారు. వాళ్ళ అన్న రాజశేఖర్ రెడ్డి అయితేనేమి, చంద్రశేఖర్ రెడ్డి అయితేనేమి, వాళ్ళ నాన్న ఆత్మారామరెడ్డి కానీ, వాళ్ళ వదిన నయనతా రెడ్డి, ఈమె ఎలాంటి క్యాపబుల్ అండి? ఈమెకు ఒక పోస్ట్ ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళని ఒక్కొక్కరు ఒక్కొక్క మండలం పంచుకొని ఇన్ఛార్జ్లుగా వీళ్ళే ఎమ్మెల్యేలుగా చలామణి అవుతున్నారు. డ్వాక్రా సంఘాల్లో కానీ ఒక్కొక్క మహిళతో 10,000 రూపాయలు కట్టించుకొని తోపుదుర్తి సహకార డైరీ అని దాదాపు 8 కోట్లకు పైగా కానీ కట్టించుకున్నారు. ఆ డబ్బులన్నీ తీసుకొని 2019 తర్వాత వాటన్నింటినీ కానీ వాళ్ళ అన్నగారు రియల్ ఎస్టేట్ వ్యాపారానికి పణంగా పెట్టుకొని ఈరోజు సంపాదించుకున్నారు. ఇలా వీళ్ళు అవినీతి అవన్నీ కానీ ప్రజలన్నీ గమనిస్తున్నారు, ప్రజలు ఎవరు నమ్మేటట్టు లేరండి. మేడం అంటే జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు వచ్చే ఎన్నికల్లో 175కి 175 మాకే ఖచ్చితంగా మేము ఇచ్చే సంక్షేమమే మమ్మల్ని గెలుపు తీరం చేర్చుతుందని చెప్పి ఆయన మాట్లాడుతారు, ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి చెప్పేదంతా మాయండి. మాయలో అందరూ జనాలందరూ గొర్రెలల్లే పడిపోయారు. నెక్స్ట్ టైం జగన్మోహన్ వస్తే నా అనుభవంలో అంత సైజు చెప్ప, ఇంత పొడవు ఒక 6 అడుగులు కర్ర పట్టుకుని ఆంధ్రప్రదేశ్ మొత్తం అడుక్కుంటుందండి నా లెక్క. ఎందుకంటే వాడు చెప్పేది ఒకటి చేసేది ఒకటి. వాడని అన్నానని ఏమనుకోవద్దు, వాడని కాదు, ప్రపంచంలో ఉన్న బూతులన్నీ జగన్మోహన్ని తిట్టాలి. మహిళలు అలా బయట తిడుతున్నారు కానీ నేను తిట్టను, ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి మంచివాడు కానీ తులిసమ్మ కడుపుని దోలగుండా పుట్టిందని పెద్దవాళ్ళు సామెత చెప్తారు. దోలగంటి వాడు జగన్మోహన్. కానీ టీడీపీ ఎంత చేసింది, ఇక ముందు ఎంత చేసింది, ముందు ఇప్పుడు ఎలా ఉందని ప్రజలందరూ, ఎప్పుడు ఎలక్షన్ వస్తుంది, ఎప్పుడు సీఎంగా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని చూడాలని చాలా పరితపించిపోతున్నారు. వాడిచ్చే సంక్షేమాలు ఏంటండి? ఒక ఇండస్ట్రీ పెట్టి ఉద్యోగం ఇస్తే ఒక ఫ్యామిలీలో ఒకళ్ళు 100 మందిని పోషిస్తారు, 50 మందిని పోషిస్తారు. వాడు ఏంటండి సోమరిపోతుల్ని చేసేస్తున్నాడు. ఆ సోమరిపోతులు చేయడం అవసరమా? అమ్మ పథకం అంటాడు, అదంటాడు, ఇదంటాడు, అమ్మ బడి అంటాడు, ఏదో ఇస్తున్నానంటాడు, కూర్చోబెట్టి డబ్బులు వేస్తాడు, 18,000 వేస్తాడు, 9,000, ఎందుకు ఇది, ఎందుకు ఇది? ఎవరి డబ్బు ఎవరికి పంచిపెడుతున్నాడు? సోమరిపోతుల్ని చేయడానికి, తన మీద ఉన్న కేసులన్నీ పోగొట్టుకోవడానికి తను చేసేవి ఇవన్నీ. కానీ నెక్స్ట్ టైం మాత్రం తను వస్తే నవ్యాంధ్ర ఉండదు, ఏది ఉండదు, జనాలందరూ పెద్ద చిప్ప పెద్ద కర్ర పట్టుకుని అడుక్కోవటం ఖాయం. ఇక్కడ అడుక్కోవడానికి, ఇక్కడ అడుక్కుంటే భిక్షం ఎత్తే వాళ్ళు కూడా ఉండరు, బయటకు ఎక్కడెక్కడికో వెళ్ళిపోయి అడుక్కోవాలి. అదండి నాకు తెలిసింది.